టెన్ కమాండ్మెంట్ ఓల్డ్ టెస్టమెంట్ లో. ఓకే, మీ పేరేంటి? గోపియా? గోపి. ఓకే, హైదరాబాద్ గోపి అని పెట్టుకోండి. హైదరాబాద్ ఏంటి? ఇది ఇంకో నెంబరా? ఇదే నెంబర్ కదా, నా రెండు నెంబర్లు ఉన్నాయి. నా ఆల్రెడీ రాసుకున్నాను ఒకటి, గోపి పాపి అని ఒకటి రాసుకున్నా, ఇది కూడా రాసుకుంటాను. సరే, ఇది కూడా రాసుకోండి, ఇది కూడా పెట్టండి, ఎందుకైనా మంచిది. సరే చెప్పు, నాన్న ఏం చెప్పాలనుకున్నావు? నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకు ఈ మీకు దీని గురించి తెలుసుగా సార్, ఇది ఏంటది? యెహోవా తండ్రి. యెహోవా కూడా తండ్రి ఉన్నాడా? యెహోవా తండ్రి అంటే పబ్లిక్ తండ్రి. ఎవరికి? ఆయన నమ్ముకున్న వాళ్ళకు తండ్రి లాంటివాడు. అదే, ఎవరి పార్టీ వాళ్ళది? ఎవరి పార్టీకి వాళ్ళ అధ్యక్షుడు ఉంటారు, దాంట్లో పెద్ద విషయం ఉంది. చిన్న చిన్న వాటిలో కూడా ఎంత మనకు టైం వేస్ట్ అవుతుంది సార్. మనం మాట్లాడాలనుకుంది ధనాధన్ మాట్లాడుకుంటే అయిపోతుంది. నాకేం పని ఉంది? నీకేమైనా నువ్వు చేసావు, నాకేం పని? నాకేం ఏ అవసరం లేదు, నువ్వేం చెప్పను చెప్పు అంతే. అంతే అంటారా? ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా సార్, మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. అడుగున్నాను, మీరు భక్తుల్ని తిడితే బాగుంటుంది కానీ దేవుణ్ణి తిడితే ఏం బాగుంటుంది సార్? తప్పు కదా నాన్న, కనబడే వాళ్ళని అస్సలు అవమానించకూడదు నాన్న. ఎందుకంటే ఆ పని చేయాలంటే వాడికి బైబిల్ విషయం ఎక్కితేనే అలా చేయగలడు. నేను మనిషిని, భౌతికత చదివేవాడిని, లా కొడక అన్నవాడిని కూడా సార్ అంటాను. ఎందుకని? భౌతికత అలా నేర్పించింది. కానీ ఈ పనికి మన లుచ్చా బైబిల్ ఏం చేస్తుంది? ఒక స్త్రీ 70 ఏళ్ల వయసు ఉన్నావిడ లా కొడక అని నన్ను తిట్టేలా తయారు చేసింది. కాబట్టి నువ్వు మనుషుల్ని తయారు చేయి, నువ్వు మనుషుల్ని తయారు చేయి, నువ్వు మనుషుల్ని తయారు చేయి.